ముందుగా ఇదే బిమారం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుండాం, ఒక్క ఈయనని తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం, కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటనంటే, ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే, రియల్ లైఫ్ మీ గోళం మీరు చూసుకోకుండా, మీరు ఆలిపోతున్న వికెట్లు కూడా మీరు చూసుకోకుండా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అసలు నీకు ఏంట్రా బాబు, నా తెలియ అడుగుతాను, అసలు నీకు ఏంటి సంబంధం? మీరు సింహాలు, మీరు 175 సీట్లు నెగ్గుతారు అని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు మరి గోళ? మాట్లాడితే ఆ చంద్రబాబు నాయుడు, ఆ దత్తపుత్రుడు, ఏంట్రా బాబు గోళ, అర్థం కాదు. చెప్పేపోలా, దొరికిపోలా, ఎందుకలా? ఏదో అన్నాను, ఏదో గంభీరంగా ఏదో గుప్పిటి మూసి ఏదో బిల్డప్ ఇచ్చారు. ఆ బిల్డప్లో వెళ్ళిపోతే ఎంతో కొంత శ్రేయస్కరం, కానీ ఇలాగ బేలగా వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు, ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అసలు చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు అమ్మాలి అనుకొప్పేదే అని చెప్పి ఎడుతూ ఉంటారు. అలాగా నేను భీమవరం వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను పవన్ కళ్యాణ, ఇంకేం పనిలేదా, నీకేంటా, నీ ఇంట్లో వాళ్ళని, నీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరినన్నా చేసుకున్నాడు ఆయన, ఏంటి అసలు, వాట్ ఈస్ యువర్ పెయిన్? ఆయన హ్యాపీగా మన చంద్రబాబు నాయుడు గారిని ఆయన శ్రీమతితో తగ్గ ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఆ ఫోటో చూసి కుళ్ళు వచ్చేసిందా, అరే ఈవెన్ కూడా వదిలేస్తాను అనుకున్నాను, ఇల్లేంటి ఎంత అన్యోన్యంగా ఉన్నారని బాధ వచ్చేసిందా? ఏం చూడలేరా, ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేరా, ఇద్దరు కాపురం చేస్తే భరించలేరా? సో కాబట్టి మీ పని మీరు చూసుకోండి అమ్మా, మా పని మేము చూసుకుంటాం, మా కూటమి సంగతి మేము చూసుకుంటాం,
మీ సంగతి మీరు చూసుకోండి, ఇక్కడోని అక్కడేస్తావు, అక్కడోని ఇక్కడేస్తావు, చేసుకో మీ పని మీరు చూసుకోండి. మా కూటమి పని, మేమేం చేయాలన్నది మేము చూసుకుంటాం. ఇంకా ఎక్కువ మంది జారిపోకుండా కాపాడుకోగలిగితే ఆ పనిలో ఉండండి. అదేదో సీట్ లేదంటే కూడా ఇన్నాళ్ళు చూడలేదు, ఆ సీట్ లేదన్న సంగతైనా సంధించి వారు చెప్తే బాగుంటుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్ని రాజకీయాల్లోకి దింపటమే తప్పు. ధనంజయ రెడ్డి గారితో నీకు సీట్ లేదు, నువ్వు ఎలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్పి వాళ్ళని మాట్లాడించటం అంటే కేవలం జనాలు మనల్ని తిరస్కరించారు అనేది అర్థమైపోయి ఆ తిరస్కారం ఎమ్మెల్యేల మీద తిరస్కారం అనే ఉద్దేశం వచ్చేటట్టుగా వాళ్ళ మీదకు తోసేయటానికి బలి పశువులుగా బకరాలుగా ఎమ్మెల్యేలని మీరు మార్చటం, ఎంపీల్ని మీరు ఈ రకంగా మార్చటం అనేది అది కేవలం ఒక వ్యక్తి మీద ప్రజలు పగబట్టి ఉన్నారు అన్నదాన్ని, మీ మీద ద్వేషాన్ని ఓ 150 మందికి ఇంకో 20 మందికి సమానంగా పంచి మీరు తప్పుకుపోవాలని చూస్తున్న ప్రయత్నం ఇదని అందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. సో కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా మసపూసి మారేడుకాయ చేయాలి, ద్వేషం మీ మీద లేదు, ప్రజలు తెగ ప్రేమిస్తున్నారు అని మీరు ఎంత నమ్మించే ప్రయత్నం చేసినా అందరికీ ఈ నిజం తెలిసిపోయింది. త్వరలో మీ ఎమ్మెల్యేలే, మీ ఎంపీలే ఎవరు పనికొచ్చే వాళ్ళో, ఎవరు పనికిరాని వాళ్ళో వాళ్ళే స్పష్టంగా చెప్పేస్తారు. రోజులన్నీ ఒకలాగా ఉండవు. అట్లీస్ట్ ఇక నుంచి అయినా ఇఫ్ పాసిబుల్ మీ వ్యవహారాలు మీరు చూసుకోండి, మా వ్యవహారాలు మాకు వదిలేయండి.